చెప్పండి. అంటే ఒక వ్యక్తిని రక్షించాలన్నా త్యాగం కావాలి, దేశాన్ని రక్షించుకోవాలన్నా త్యాగం కావాలి. మరి మనందరినీ కూడా త్యాగం చేసి రక్షించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఈ ప్రపంచంలో స్వార్థం లేనివాడు, ఈర్ష లేనివాడు, అసూయ లేనివాడు, ఏది ఆశించని వాడు ఒకే ఒక్కడు ప్రభు యేసుక్రీస్తు. ఆయన మనందరి కొరకు త్యాగము చేసి మనందరినీ కూడా పాపం అనే బానిసత్వం నుంచి విడిపించారండి. తెలుపు రంగు గుర్తు శాంతమునకు గుర్తు. మరి శాంతి ఎవరి జీవితాల్లోనైనా ఉందా అనంటే, ఎవరి జీవితాల్లో శాంతి అనేది లేదు. శాంతి తెచ్చుకోవడం కోసం, తాత్కాలికమైన శాంతం కోసం సిగరెట్లు తాగుతూ, తాత్కాలిక శాంతి కోసం సినిమాకు వెళ్తూ, తాత్కాలిక శాంతి కోసం మందు కొడుతూ, తాత్కాలిక శాంతి కోసం షికార్లు తిరుగుతూ ఈ లోకంలో అందరూ జీవిస్తున్నారు. శాంతిని ఇచ్చేవాడు ఎవరు? సంపూర్ణమైన శాంతి ఇచ్చేవాడు ఎవరు అంటే, యేసుక్రీస్తు కోసం తెలియజేస్తున్న బైబిల్ చెప్తుంది, శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదని. యేసుక్రీస్తు ఒక కుటుంబానికి శాంతినిచ్చే దేవుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఒక సమాజానికి శాంతినిచ్చే దేవుడు మాత్రమే కాదు, యేసుక్రీస్తు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, మన కుటుంబ పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును యేసుక్రీస్తు శాంతికరమైన దేవుడు. మూడో రంగు మనం చూసినట్లయితే ఆకుపచ్చ, ఆకుపచ్చ పాడి పంటలకు గుర్తు. అవును, మన భారతదేశంలో అనేక రకాలైన పంటలు పండిస్తూ ఉంటారు. అయితే పంటలు పండించడానికి భూమికి, నేలకు, సార్